Hello friends, welcome to Telugu Tech Targets YouTube channel. Inka evaraina maa channel ne subscribe cheyakunda chustunte kastanga subscribe chesi aa ventane vache bell icon ne activate cheyandi. Friends, Andhra Pradesh rashtramlo jilla kotu udyogala phalithalanu vidudala chesarandi. Ee roje vidudala cheyadam jarigindi. Ee video kinda description lo link aithe ichana, starting lone download result anesi aa link pai click chesi meer ee post ki aithe exam rasaro aa examination sambandhinchinatvanti phalithala link ni download chesukodaniki avakasham aithe ఉంటుందన్నమాట. జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్, అలాగే ఫీల్డ్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, డ్రైవర్, స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, కాపీయిస్ట్, అన్ని రకాల పోస్టులకు సంబంధించినటువంటి ఫలితాలను అయితే విడుదల చేయడం జరిగింది. అన్ని రకాల లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది అనమాట. మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్గా మొబైల్ ద్వారా ఫలితాలను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలన్నా ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయం కేటగిరీ 1 పోస్టులకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 500 రూపీస్ కే అందించడం జరుగుతోంది. 20 సంవత్సరాల అనుభవం ఉన్న సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, స్క్రీన్ మీద మీరు చూస్తున్నటువంటిది హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట, రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి వెబ్సైట్. ఫ్రెండ్స్, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే స్క్రీన్ మీద కనిపించే పేజ్ ఓపెన్ అవుతుంది. అఫీషియల్ వెబ్సైట్ లింక్పై క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి స్కోర్ కార్డు కూడా ఇవ్వడం జరిగింది అనమాట. మార్చి 29వ తారీఖున ఈ అప్డేట్ అయితే వచ్చింది. స్కోర్ కార్డ్ ఆఫ్ ది క్యాండిడేట్స్ హూ అపియర్డ్ ఫర్ ది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ ఫ్రమ్ December 21st to January 2nd ఫర్ రిక్రూట్మెంట్ టు వేరియస్ పోస్ట్ ఇన్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ అనేసి ఇచ్చారు. ఇక్కడ క్లిక్ హియర్ అనే ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే మీరు స్కోర్ కార్డ్ని కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మీ యొక్క వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఓటీపీఆర్ ఐడిని, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి, ఇక్కడ ఉన్నటువంటి క్యాప్షన్ ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి లాగిన్ అయిన తర్వాత మీరు మీ యొక్క స్కోర్ కార్డ్ని కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. టెక్నికల్ పోస్టులకు సంబంధించినటువంటి ఫలితాల లింక్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇచ్చారు చూడండి, స్టెనోగ్రాఫర్ పోస్టులు, కాపీయిస్ట్ పోస్టులు, టైపిస్ట్ పోస్టులు, డ్రైవర్ పోస్టులకు సంబంధించి, ఇవి టెక్నికల్ పోస్టులు అనమాట. ఈ పోస్టులకు సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ని అయితే విడుదల చేయడం జరిగింది అనమాట. ఎవరైతే ఈ పోస్టులకి సెలెక్ట్ అయ్యి ఉంటారో ఆ సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి స్కిల్ టెస్ట్ అయితే నిర్వహించడం జరుగుతుంది. స్టెనోగ్రాఫర్ పోస్టులకేమో స్టెనోగ్రఫీ టెస్ట్, అలాగే టైపిస్ట్ కాపీస్ట్ పోస్టులకి టైపింగ్ టెస్ట్ ఉంటుంది. డ్రైవర్ పోస్టులకేమో డ్రైవింగ్ టెస్ట్ అయితే నిర్వహించడం జరుగుతుంది. అలాగే మామూలు పోస్టులు, నాన్ టెక్నికల్ పోస్టులకు సంబంధించినటువంటి ఫలితాలను కూడా విడుదల చేయడం జరిగింది. లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ అనేసి ఇవ్వడం జరిగింది అనమాట. ఆ లింక్స్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు సంబంధించి ఇక్కడ ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఈ ఫలితాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ అందులో ఉంటాయన్నమాట. ఎవరైతే ఈ పోస్టులకి సెలెక్ట్ అయి ఉంటారో, ఇక్కడ ఇచ్చిన నాన్ టెక్నికల్ పోస్టులకి సెలెక్ట్ అయి ఉంటారో, ఆ అభ్యర్థులకి ధృవపత్రాల పరిశీలన, సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట. అందులో కూడా అన్ని క్లియర్గా ఉన్నటువంటి అభ్యర్థులకి ఈ పోస్టులకు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. ఫలితాలను మీరు కూడా మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకోండి. అన్ని రకాల పోస్టులకు సంబంధించి నేను లింక్ అయితే ఇచ్చాను. మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేస్తే చాలు, మీ యొక్క మీకు కావాల్సినటువంటి ఫలితాలని మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.